కాళేశ్వరం చేస్తామన్నాడు కేసీఆర్ గారు. అయ్యిందా కాలేదా? మిషన్ భగీరథ పెట్టినప్పుడు సాధ్యమైతదా అన్నారు. అయ్యిందా కాలేదా? మిషన్ కాకతీయ మొదలు పెట్టినప్పుడు అయితదా పోయితదా అన్నారు. అయ్యిందా లేదా? మొన్నటికి మొన్న సచివాలయం కడుతుంటే ఎగతాళి చేసిండ్రు. అయ్యిందా కాలేదా? ప్రపంచంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పినాం, పెట్టినామా లేదా? ఇక మరి ఇక ఏం చెప్పాలి అధ్యక్ష? ఇలా అనుమాన పడ్డోళ్ళ చీకట్లో పోతురు, సెల్ఫీలు దిగుతురు అధ్యక్ష. మా అంబేద్కర్ విగ్రహం దగ్గర కంటెంట్ లేని కాంగ్రెస్ కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్ కు పోలికింది అధ్యక్ష. 1956లో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసిన పాపాత్ములు ఎవరు అధ్యక్ష? 1968లో ఆనాడు 370 మంది పిల్లలను కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? 1971లో 11 మంది పార్లమెంట్ సభ్యులను ప్రజలు గెలిపించిన వాళ్ళ ఆశయాన్ని తుంగలదోకి వాళ్ళని కాంగ్రెస్ లో కలుపుకున్నది వాస్తవం కాదా అధ్యక్ష? 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మందిని చంపింది ఎవరు అధ్యక్ష? ఇలా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది ఎవరు అధ్యక్ష? దేశంలో ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో 1 స్టేట్ ఏది? ఇండియాలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్ ఏది? కొద్దిగా గట్టిగా సౌండ్ వినబడతలేదు. దేశంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది? బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఏది? ప్రపంచంలో ఎకరానికి 10,000 పెట్టుబడి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఏది? రైతులకు జీవిత బీమానిచ్చి బతుకు మీద ధీమానిచ్చే రాష్ట్రం ఏది? 116ల కానుకనిచ్చి 13 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన రాష్ట్రం ఏది? ఈ ఏడాది ఇండియాలో ఐటీ ఉద్యోగాలు అత్యధికంగా కల్పించిన రాష్ట్రం ఏది? అందుకే అంటున్నాం సార్, జై తెలంగాణ అంటున్నాం గట్టిగా. అది మా పర్ఫార్మెన్స్, అది మా ట్రాక్ రికార్డు. మీలాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కొట్టాం సార్. స్టాటిస్టిక్స్ మేనిఫెస్టో తయారు చేయాలంటే చలో, బీఫామ్లు తెచ్చుకోవాలంటే చలో, ఒక హామీ అమలు చేయాలంటే చలో, ఒక పథకం ప్రవేశపెట్టాలంటే చలో, ఒక ఫైల్ మీద సంతకం చేయాలంటే చలో, ఒక సమస్య తీర్చాలంటే చలో, ఒక కొత్త సమస్య వచ్చినా చలో, బస్తీలో రోడ్డు వేయాలంటే చలో, అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చలో, బాత్రూంకు పోవాలంటే చలో ఢిల్లీ. ఢిల్లీ అనుమతి లేందే ఏమి కాస్తారు వీళ్ళతో, పాపం. ఎవరో వస్తారు సార్, ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ టికెట్లు ఫైనల్ చేస్తారు. గెలిచిన వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళేమో గాంధీ భవన్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు. ఇది సార్ వీళ్ళ పరిస్థితి. వీళ్ళట నలుగురు ఒక దగ్గర కూర్చొని, వీళ్ళు నలుగురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు. వీళ్ళు 4 కోట్ల మందికి పరిపాలన ఇస్తారట సార్, మేము నమ్మాలన్నట, ప్రజలు నమ్మాలంట బయట దృష్టి వాళ్ళు. అధ్యక్ష, మాకు బాసులు ఢిల్లీలో లేరు, మా బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారు. అందుకే ఏ లొల్లి లేకుండా పాలన సాగుతున్నది.